హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీలియ సింపుల్ రంగోలీ. ఇవి బెండకాయ, ఇవాళ బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్కి. ఏంటంటే బెండకాయ అంటే జిగట లేకుండా బాగా నీట్గా ఫ్రై అయ్యి పొడి పొడిగా రావాలంటే నేను చూపించినట్టు ట్రై చేయండి. అది నీట్గా వస్తుంది, జిగట లేకుండా వస్తుంది. ఏంటంటే బెండకాయలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇట్లా కడిగి నీట్గా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కాలకి కానీ లేకపోతే ఎండలో కానీ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే పైన తడంతా పోయి ఎన్నిటి వస్తాయి, అప్పుడు మనం ఇట్లా కట్ చేసుకొని పొడి కట్ చేసుకోవాలి. అప్పుడు తడి ఉంటే జిగట వస్తుంది ఫ్రెండ్స్, అందుకని తడి లేకుండా బాగా కట్ నీట్గా కట్ చేసుకోవాలి. ఎండబెట్టుకుంటే బాగా కట్ అవుతుంది. తర్వాత మనం తరువాత పెట్టుకుందాం. నేను ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బెండకాయ ఫ్రైకి కొంచెం ఎక్కువే పెట్టద్దు ఫ్రెండ్స్. ఇది కొంచెం లైట్గా తక్కువ వేసేవంటే జిగట వచ్చేసేదాను, మరి మెత్త మెత్తగా అయిపోతాయి. అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే పొడి పొడిగా ఫ్రై అవుతాయి నీట్గా. ఇతర మాతయ్యి ఆవాలు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెనుమిరపకాయలు అవన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత చిన్నపాయలు 2 రెబ్బలు, అది పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం అవి లైట్గా వేగిన తర్వాత బెండకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఏంటంటే మరి మనం పెద్ద మంట కాదు, మరి సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకుంటే కింద మాడకుండా ఉంటాయి ఫ్రెండ్స్. అది సాల్ట్ రుచికి తగినంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసాను. పసుపు, దగ్గరుండి కొంచెం ఒక 5 మినిట్స్ దాకా దగ్గరున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే కొంచెం మగ్గుతుంది. సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే మరి జీగట వస్తుంది ఫ్రెండ్స్, అందుకని సిమ్లో పెట్టుకోకూడదు. పెద్ద మంట పెట్టుకోవచ్చు, దగ్గరుండి ఒక 5 మినిట్స్ పెద్ద మంట పెట్టుకొని వేయించుకుంటే బాగా కుక్ అవుద్ది, ఫ్రై అవుతాయి బాగా. కొంచెం అట్లా కలుపుకొని కొంచెం ఒక 5 మినిట్స్ దాకా మళ్ళీ మూత పెట్టేసుకొని కొంచెం చూడండి ఫ్రెండ్స్, వేగినవి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అయినా కూడా జిగట వచ్చింది ఫ్రెండ్స్, అంటే కొంచెం మరీ అంత రాలేదు కానీ కొంచెం లైట్గా వచ్చింది. మనం దగ్గరుండి కొంచెం పెద్ద మంట పెట్టుకుంటే అప్పుడు ఇంకా జిగట కూడా రాదు. చూడండి చాలా వరకు ఆల్మోస్ట్ కుక్ అయింది ఫ్రెండ్స్. కొబ్బరికారం వేసుకుంటున్నాను నేను, 3 స్పూన్ కొబ్బరికారం వేసాను. చూడండి అయిపోయింది, లాస్ట్ వరకు వచ్చేసింది, అయిపోయింది. చాలా వరకు చూడండి బాగానే ఫ్రై అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చింది